ఇప్పటికి హీట్ పుట్టిస్తున్న అక్కడి రాజకీయాలు అధికార పార్టీ తాజా నిర్ణయంతో మరింత వేడెక్కాయి. అధికార టిఆర్ఎస్ కు చెందిన అక్కడి నాయకులు ఒకట అనుకుంటే పార్టీ హైకమాండ్ మరొకటి తలచింది. దీంతో నేతల్లో అసంతృప్తి తాండవిస్తోంది. త్వరలో అక్కడ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న తరుణంలో చోటు చేసుకున్న ఈ తాజా పరిణామం గులాబీ శ్రేణులను కలవరపెడుతోంది. ఇంతకీ ఆ పరిణామం ఏమిటి? ఇది ఏ జిల్లాలోని రాజకీయం? వివరాలు ఈ కథనంలో చూద్దాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ 3 నెలలుగా గ్రౌండ్ వర్క్ చేస్తోంది. టీఆర్ఎస్ కు చెందిన సిట్టింగ్ అభ్యర్థులపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని పార్టీ సర్వేల్లో తేలిందట. దీనిపై సీరియస్ గా దృష్టి సారించిన పార్టీ హైకమాండ్ డీలిమిటేషన్ షూరు చేసింది. డివిజన్ల పునర్విభజన చేసి తమకు అనుకూలంగా పరిస్థితిని మార్చుకుంది. ఈ క్రమంలో వార్డుల రిజర్వేషన్లు తారుమారు అయ్యాయి. పాత కార్పొరేటర్లకు టికెట్లు దక్కని పరిస్థితి నెలకొంది. తద్వారా వ్యతిరేకత ఉన్న కార్పొరేటర్ల సమస్యకు టీఆర్ఎస్ అధిష్టానం చెక్ పెట్టినట్లు అయింది. ఇక ఇదే క్రమంలో అధికార టీఆర్ఎస్ కు చెందిన పలువురు ముఖ్య నాయకులు వరంగల్ నగర మేయర్ పదవిపై కన్నేశారు. అది సాధించుకోవాలన్న తపనతో ఎన్నో ప్రయత్నాలు చేశారు. 3 ఎమ్మెల్యేలు మంత్రి దయాకర్ రావు మెప్పు పొందేందుకు వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఆశావాహులు స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. అలాగే పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఆశావాహులు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మెప్పు కోసం ప్రయత్నించారు. మరికొందరు మంత్రి ఎర్రబలి దయాకర్ రావు మన్ననల కోసం ప్రయత్నాలు చేశారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలు మంత్రి ఎర్రబల్లి దృష్టిలో కూడా మరికొందరు పేర్లు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అయితే నగర మేయర్ అభ్యర్థి ఎవరనే దానిపై అధికార పార్టీలో చర్చ జరుగుతున్న క్రమంలోనే టీఆర్ఎస్ అధిష్టానం నుంచి ఎవరూ ఊహించని గుండా సుధారాణి పేరు బయటకు వచ్చింది. ఆమెను వరంగల్ కార్పొరేషన్ కు మేయర్ చేయాలని, ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని అధిష్టానం నుంచి కూడా సీరియస్ వార్నింగ్ వచ్చిందిట. ఈ ఊహించని పరిణామం వరంగల్ టీఆర్ఎస్ నాయకులకు షాక్ ఇచ్చింది. వరంగల్ కు చెందిన ఎమ్మెల్యేలకు కనీసం మాట మాత్రంగానైనా చెప్పకుండా అధిష్టానం గుండా సుధారాణి పేరును ఖరారు చేసిందిట. దీంతో ఇక్కడి నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వరంగల్ నగర మేయర్ పదవికి టీఆర్ఎస్ అభ్యర్థిగా గుండు సుధారాణి పేరును పార్టీ హైకమాండ్ ఖరారు చేసిందని ఒకవైపు ప్రచారం జరుగుతుండగానే, మరోవైపు ఆమె 29వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ పరిణామం గుండు సుధారాణినే మేయర్ అభ్యర్థి అనే ప్రచారానికి బలాన్నిచ్చింది. మాజీ ఎంపీగా ఉన్న గుండు సుధారాణికి టీఆర్ఎస్ అధిష్టానం నుంచి మేయర్ అభ్యర్థిగా గ్రీన్ సిగ్నల్ వచ్చి ఉంటుందని, లేదంటే ఆమె తన స్థాయిని తగ్గించుకుని కార్పొరేటర్ పదవికి నామినేషన్ వేసే ప్రసక్తే ఉండదని రాజకీయ వర్గాల్లో వాడివేడిగా చర్చ జరుగుతోంది. గుండు సుధారాణి నామినేషన్ వేసిన క్రమంలో ఆమెకు టీఆర్ఎస్ శ్రేణుల నుంచి మద్దతు లభించడం కష్టమేనన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇన్నాళ్లు మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న వారితో పాటు స్థానిక ఎమ్మెల్యేల నుంచి సహకారం లభించడం సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మేయర్ అభ్యర్థిగా గుండు సుధారాణి పేరు ప్రచారంలోకి వచ్చినప్పటి నుంచి వరంగల్ టీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయ్యారు. అంతకు ముందు ఉన్న ఉత్సాహం వారిలో కనిపించకపోవడం గమనార్హం. వరంగల్ నేతలకు టీఆర్ఎస్ అధిష్టానం షాక్ ఇవ్వడం ఇదే కొత్త కాదు. గతంలో ఎమ్మెల్సీగా ఎవరు ఊహించని రీతిలో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య పేరును ఖరారు చేసింది. అప్పుడు కూడా వరంగల్ నేతలకు టీఆర్ఎస్ అధిష్టానం కనీసం సమాచారం ఇవ్వలేదుట. అప్పుడు సారయ్యను ఎమ్మెల్సీగా ప్రకటించడం చూసి అంతా షాక్ అయ్యారుట. ఇప్పుడు కూడా అలాగే అనూహ్యంగా గుండు సుధారాణి పేరు తెరపైకి రావడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొత్తం మీద గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు టీఆర్ఎస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఆ పార్టీకి నష్టాన్ని చేకూర్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వరంగల్ రాజకీయ పరిణామాలను టీఆర్ఎస్ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. మరి వరంగల్ టీఆర్ఎస్ లో చోటు చేసుకున్న ఈ తాజా పరిణామం మున్ముందు ఎలాంటి మలుపులకు దారితీస్తుందో చూడాలి.